ఇప్పటి వరకు క్రికెట్ లో టెస్టులు వన్ డే టీ ట్వంటీ టీ టెన్ వంటి ఫార్మేట్లను చూశాం అయితే ఏ ఫార్మేట్ తీసుకున్నా రెండు జట్లు మాత్రమే ఆడతాయి మరి మూడు జట్లు ఒకేసారి తలపడితే అవును ఇది నిజమే తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ రకమైన కొత్త ఫార్మేట్ ను తీసుకొచ్చింది ఒకే మ్యాచ్ లో మూడు జట్లు పాల్గొంటాయి చివరికి ఒకే జట్టు విజేతగా నిలుస్తుంది ఈ ఫార్మేట్ పేరు త్రీ టీమ్ క్రికెట్ అయితే ఒక్కొక్క జట్టులో పదకొండు ప్లేయర్లకు బదులు ఎనిమిది మంది ప్లేయర్లు ఆడతారు మ్యాచ్ కు ముప్పై ఆరు ఓవర్లు ఉంటాయి రెండు అర్ధ భాగాలుగా ఈ మ్యాచ్ ను ఆడిస్తారు మొదటి అర్ధ భాగంలో పద్దెనిమిది ఓవర్లు రెండో అర్ధ భాగంలో పద్దెనిమిది ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు తొలి అర్ధ భాగంలో టీం ఏ టీం బితో ఆరు ఓవర్లు ఆడుతుంది సెకండ్ హాఫ్ లో టీం ఏ టీం ఓవర్ల మ్యాచ్ ఆడుతుంది ఇలా ప్రతి జట్టు పన్నెండు ఓవర్ల బ్యాటింగ్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది సాధారణంగా మ్యాచ్ లో టాస్ వేస్తారు ఇక్కడ మూడు జట్లు ఆడుతాయి కాబట్టి ఏ ఇద్దరు మొదటి మ్యాచ్ ఆడాలి ఏ జట్టు డగ్అవుట్ లో కూర్చోవాలో డ్రా పద్ధతిలో నిర్ణయిస్తారు ఫస్ట్ హాఫ్ లో అత్యధిక స్కోర్ చేసిన టీం సెకండ్ హాఫ్ లో మొదట బ్యాటింగ్ చేస్తుంది రెండు జట్ల స్కోర్లు సమం అయితే ఫస్ట్ హాఫ్ లో ఆడిన స్థానాలను రివర్ చేస్తారు అంటే మొదటి బౌలింగ్ చేసిన టీమ్ తో బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన టీమ్ తో బౌలింగ్ చేయిస్తారు ఒక జట్టు ఏడో వికెట్ పడగానే ఫస్ట్ హాఫ్ లో అక్కడితోనే ఆ ఇన్నింగ్స్ ముగుస్తుంది కానీ సెకండ్ హాఫ్ లో ఏడో వికెట్ పడిన తర్వాత కూడా చివరి బ్యాట్స్ మెన్ ఒక్కడే ఇన్నింగ్స్ కొనసాగించవచ్చు అయితే రెండు నాలుగు ఆరు పరుగులు మాత్రమే చేసేందుకు అనుమతిస్తారు అంటే రెండు రన్స్ లేదా ఫోర్ లేదా సిక్స్ మాత్రమే బాధేందుకు అవకాశం ఉంటుంది సింగిల్స్ కు అవకాశం ఉండదు టీం ఏ టీం బి టీం సి తో కలిపి పన్నెండు ఓవర్లు బౌలింగ్ చేయాలి అయితే ఒక కొత్త బంతి మాత్రమే ఇస్తారు మరో బంతిని అనుమతించరు ఇక ఒక బౌలర్ గరిష్టంగా మూడు ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు చివరికి రెండు భాగాల్లో కలిపి ఎక్కువ రన్ చేసిన జట్టు విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంటుంది సెకండ్ ప్లేస్ సిల్వర్ థర్డ్ ప్లేస్ కు బ్రాంజ్ మెడల్ ఇస్తారు ఒకవేళ రెండు జట్లు సమాన పరుగులు చేస్తే సూపర్ ఓవర్ ఆడించి గోల్డ్ మెడలిస్ట్ గా నిర్ణయిస్తారు ఈ నెల ఇరవై ఏడున కొత్త ఫార్మేట్ లో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్లాన్ చేసింది సౌత్ ఆఫ్రికా ఖాళీ స్టేడియం లో ఈ మ్యాచ్ నిర్వహించనుంది ఈ పోర్ సెంచురీన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది కొత్త ఫార్మేట్ లో ఈ మ్యాచ్ ను చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు